Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Tirupati Sabha raddu lekhalo karanam cheppina mukhyamantri YS Jagan Tirupati upyanika prachara sabha raddu ayindi. ఈ నెల 14వ తేదీన తిరుపతిలో జరగాల్సిన ఉప ఎన్నికల ప్రచార సభను సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం జగన్ బహిరంగ లేఖ రాశారు. కరోనా వ్యాప్తి కారణంగా తిరుపతి సభకు రాలేకపోతున్నారని అందులో పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే 2765 కరోనా కేసులు వచ్చాయని, ఒక్క రోజులోనే తిరుపతిలో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనా కారణంగా 4 మృతి చెందారని అన్నారు. తాను తిరుపతి సభకు హాజరైతే వేలాదిగా జనం తరలివస్తారని తెలిపారు. తనకు ప్రజల ఆరోగ్యం ఆనందం ముఖ్యమని, అందుకే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నట్లు జగన్ స్పష్టం చేశారు. తిరుపతిలో ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీతో పాటు టీడీపీ బీజేపీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ తిరుపతిలోనే మకాం పెట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి టీడీపీ కీలక నేతలంతా తిరుపతిలోనే తిష్టవేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమి వీర్రాజుతో పాటు ఆ పార్టీ కీలక నేతలంతా తిరుపతిలోనే ఉంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు ఎమ్మెల్యేలకు భారీ టార్గెట్ పెట్టిన సీఎం జగన్ దీన్ని అందుకునేందుకు వారికి దిశానిర్దేశం కూడా చేశారు. అయినప్పటికీ ఈ నెల 14వ తేదీన ఆయన తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. తిరుపతి బహిరంగ సభను రద్దు చేసుకున్న సీఎం జగన్ ఈ మేరకు స్థానిక ఓటర్లకు మరో లేఖ రాశారు. తాజాగా తిరుపతికి వెళ్లక ముందే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓ లేఖ రాసిన జగన్ ఇవాళ మరో లేఖ రాశారు. ఇందులో వైసీపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరాన్ని ఓటర్లకు గుర్తు చేశారు. అదే సమయంలో తాను ఈ సభకు ఎందుకు రాలేకపోతున్నానో కూడా ఓటర్లకు జగన్ వివరించారు.